మా ఇప్పుడు ఏం చేస్తున్నానో ఒకసారి మీరు చూడండి. మీరు నేను చూసి నేను చూసిన తర్వాత మీరు చేసుకోవాలి. చేసుకుంటే మీకు తెలిసేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒంట్లో నెత్తురు లేక లాగున్నారులే, వాళ్ళకేముంది పాపం అనే మనసు. అబ్బా ఎంత బాగా బలిసిందిరా బాబు, ఎంత లావుందిరా బాబు అనుకుంటాం మన మనసుకి. పాపం అసలు లావుండి లెగలేక కూర్చోలేక సరిగ్గా చేయలేక బాధలు కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చేస్తాయి దానికి. దానికి కళ్ళ కింద మచ్చలు వచ్చేసి నల్లా ఉంటారనమాట. ఈ ముఖం కూడా ముఖము అందము పోయింది, దానివల్ల అందం కూడా రాదు. బొట్టు పెట్టుకుంటున్నట్టు ఉండదు. ఇదంతా ముఖం అంతా నలిపేయగా, కళ్ళకాడ నడిపేయగా పైన రెప్పల కింద ఏముంది అందం చెప్పండి మీరు ఒకసారి. అలాగా పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకే కాదు, పిల్లలంటే చిన్నపిల్లలు కాదమ్మో, 40 ఏళ్ళు కాని అందరికీ నల్లగా వచ్చేస్తుంది. ఆ నల్లగా వచ్చిన కానించి మన అందం అంటూ మనకి అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు. అందుకని మన అందం మనం తెచ్చుకుందాం. ఎవరన్నా మనకు వద్దు, మన అందం మనం తెచ్చుకుందాం. మన అందం మనం తెచ్చుకోవాలంటే మనం చేయవలసింది మనం చేసుకోవాలి. మనం చేయవలసింది చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పింది మీరు చేస్తే మీ అందం మీకు వస్తుంది. నేను తెస్తా మీకు అందం, మీరున్నాను కదా మీకు అందం తేడానికి. కానీ నాకు ఇవి ఇదమ్మా చూస్తున్నారా, వేళ్ళు ఇవి లైక్లు ఇచ్చి పెద్దమ్మకి సపోర్ట్ మీరే. మీ సపోర్ట్ నాకు కావాలి, మీకు కావాల్సిన నేను పెడతాను. మా చూడండి ఇప్పుడు ఏంతో చేస్తానో ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి, ఇది గ్లిజరిన్ మనకి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. మంచిది తెచ్చుకోండి, అంటే ఉన్న వాటిలో కొంచెం మంచి కంపెనీ బ్రాండ్గా ఉన్నది తీసుకోండి. కళ్ళ చుట్టూరు మనకి బ్లాక్నెస్ పోవడం కోసం కదా, మంచిది తీసుకోండి. 1 రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, రిజల్ట్ కూడా మనకు బాగా రావాలి. అందుకని చెప్పి గ్లిజరిన్ అండి మనం తీసుకుంటున్నాం. మొదట ఇది మనం వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి గ్లిజరిన్. ఇప్పుడు మనకి 1/2 స్పూన్ వేసుకుందాం. అర స్పూన్ గ్లిజరిన్ మనకి ఎంత కావాలంటే అంతే కలుపుకోవాలమ్మా. కళ్ళ చుట్టూరు మనకి పెద్దగా పడదండి, అంటే ఎక్కువ మనం వాడిన అవసరం లేదు కాబట్టి మనకి ఎంత సరిపోతుందో అంత మనం వేసుకుంటే చాలు. ఇప్పుడు మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి, ఇది మనకి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్ అని చెప్పి మెడికల్ షాప్లో అడగండి, మీకు ఇస్తారు. దీని రేటు కూడా మీకు ఇదిగోండి 32 రూపాయలే. ఇదిగోండి ఇక్కడ 32 రూపాయలు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుత్తికి కానీ మన హెయిర్కి కానీ ఫేస్కి కానీ కూడా పెట్టేసుకుంటుంది చాలా బాగా. ముఖానికి చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే తలకి చాలాసార్లు నేను ఇది వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది నా హెయిర్కి. నా హెయిర్ మీరు అందరు చూసారు కదా, చాలా బాగుంటుంది, ఫాస్ట్గా వస్తాయి రిజల్ట్స్. ఈసారి హెయిర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఈ విటమిన్ ఈతో చేసినవి చాలా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మాత్రం ఇది మనం కళ్ళ కింద నల్ల మచ్చలకి వాడుకుంటున్నాం కాబట్టి మనం 1 క్యాప్సిల్ తీసుకొని వేసుకుందాం. గ్లిజరిన్ వచ్చేసి ఇదిగోండి, ఇది గ్లిజరిన్ వచ్చేసి 1/2 స్పూన్ వేసుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ 1 వేసుకోండి. కళ్ళ చుట్టూరు కంటి ఈ రెప్ప పైన ఇటు సైడు కంటికి లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా కళ్ళ కింద కూడా బాగా నల్లగా ఉంటాయి. ఫేస్ అంతా తెల్లగా ఉంటుంది, కళ్ళ చుట్టూరు నల్లగా ఉంటుంది. ఎంత చూడడానికి కొంచెం బాగోదు అనమాట మనకి. ఒక్కొక్క ముఖము కళ్ళ చుట్టూ చూసేసరికి మనకి బాగోదు. పాపం వాళ్ళు ఎంతో బాగా రెడీ అవుతారు, కానీ ఈ కళ్ళ చుట్టూ నల్లగా ఉండడం వలన బాగోరు అనిపిస్తుంది. అందుకని చాలా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే మా ఫ్రెండే ఫీల్ అవుతుంది చాలా కళ్ళ చుట్టూరు ఉండడం వలన. ఇప్పుడు మనం అది వేసాం కదా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా, ఇప్పుడు రెండు మనం బాగా కలుపుకోవాలి. ఇది మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది చిన్న ఎంత సీసా అంటే దీనంత సీసా చిన్నది, ఏదైనా గాజు సీసా లాంటిది అంటే చిన్నది, అదే జెండుబాం రాసుకుంటాం చూడ అంటే జెండుబాం సీసాలు వేయకుండా కళ్ళు మండిపోతాయి, కడిగిన తర్వాత ఇంకేం కళ్ళు మండిపోతాయి. అంత చిన్నది అలాంటి దాంట్లో ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అందుకని చెప్తున్నా ఎక్కువ చేసుకుంటే దాని గురించి ఎక్కువ చేసుకుంటాము పెద్దమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతారు కదా చాలామంది, కుదరదు కదా అందరూ కూర్చొని ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం రెండు బాగా కలపండి, ఎందుకంటే కొంచెం అది చిక్కగా ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సిల్, ఇది కూడా కొంచెం చిక్కగానే ఉంటుంది గ్లిజరిన్ కూడా. రెండు కలపండి బాగా, కలిపితే మనకు మంచిగా తయారవుతుందండి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే 1 గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.
ఎక్కువ చేసుకుంటే కళ్ళ చుట్టూరు రాయండి. కానీ ఇది ఏం చేయాలంటే మీరు అంటే కళ్ళ చుట్టూరు నల్లమచ్చలు ఎక్కువ ఎందుకు వస్తాయి అని అడిగితే దానికి కారణం ఏంటంటే కడుపు మన పొట్ట అన్నది క్లీన్గా ఉండదండి. దానికోసం అంటే పొట్ట అన్నది క్లీన్గా ఉంచుకోరు చాలామంది, అందువలన కడుపులో రకరకాల ప్రాబ్లం, కడుపులో నొప్పి లేదా గ్యాస్ నొప్పి లేదా ఇంకొకటి గ్యాస్కి సంబంధించి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కడుపులో నొప్పి. అది రావడం వలన అది దాని ఎఫెక్ట్ అన్నది మన కళ్ళ మీద పడి కళ్ళ చుట్టూ నల్లమచ్చలు వస్తాయండి. పొట్ట ముడతలు పడినా కూడా వస్తాయి. దానివలన దానికి మనం ఇది రెమెడీ పాటిస్తే కళ్ళ చుట్టూ నలుపు అన్నది పోద్ది. కళ్ళ చుట్టూ రాయండి, రాత్రి రాసుకోండి, రాస్తూ కొంచెం మసాజ్ చేయండి. కంటి లోపలికి మాత్రం తగలనివ్వకుండా మామూలుగా మనకు నలుపు కళ్ళ కింద భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ రాసుకోండి. మసాజ్ చేస్తూ రాయండి, రాత్రి రాయండి, రోజు రాత్రి రాసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోండి. ఇలా తీస్తే సరిపోద్దమ్మా. కొంచెం తీసుకొని చుట్టూరు ఇలా మసాజ్ ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. చేసుకుని హాయిగా రోజు రాత్రి రాయండి. మీ కళ్ళ చుట్టూరు నలుపు పోకపోతే అడగండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మాత్రం ఈజీగా మీకు రెమెడీ, చాలా ఈజీ రెమెడీ అండి. ఇది రెండు మన మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటే తెచ్చుకొని మీరు అప్లై చేసుకొని రాసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.